సందర్భం ఈ సంవత్సరమే మే 28న ఎన్టీ రామారావు గారి శత జయంతి ఉత్సవాలను ఇది అరుదైన అనుభవం. నేను ఇక్కడ ఒక్క విషయం మీ అందరికి చెప్తాను, తెలుగు వారందరికీ ఎన్టీ రామారావు గారిని ఆయన ఇచ్చినటువంటి ఆశయాలు కానీ ఆయన చూపించిన చొరవ కానీ స్ఫూర్తి కానీ ఈరోజు కాదు భావి తరాలకు కూడా ఆదర్శం. ఆయన ఒకే మాట చెప్పాడు, సిద్ధాంతాలు చెప్పమని అందరూ అడిగితే ఒక మాట చెప్పింది, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని సిద్ధాంతాన్ని చెప్పిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారంటే, మనం దేవాలయానికి పోయి దేవుణ్ణి చూస్తాం, సమాజంలో ప్రజా రూపంలో దేవుణ్ణి చూసిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. దానికంటే నిజమైన సిద్ధాంతం ఏముంటుందో ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి. ఆయన ఆలోచన విధానం ఒక పెను పెద్ద సంస్కరణవాది. ఆయన ఈరోజు మహిళలు ఇక్కడ ఉన్నారు, ఒకప్పుడు మహిళలకు గౌరవం లేని పరిస్థితుల్లో, తల్లిదండ్రులు చదివించలేని పరిస్థితుల్లో, చదివించని పరిస్థితుల్లో ఎన్టీ రామారావు గారు ఆడపిల్లల్ని చదివించాలని, దానికి స్ఫూర్తిగా పద్మావతి మహిళా యూనివర్సిటీ దేశంలోనే మొట్టమొదటిసారి పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అక్కడి నుంచి ప్రారంభమైంది. రాజకీయాల్లో 8% రిజర్వేషన్లు తీసుకొచ్చారు స్థానిక సంస్థల్లో, అవన్నీ కూడా ఈరోజు 50% వచ్చే పరిస్థితికి వచ్చింది. తర్వాత ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్ళి ఉద్యోగాల్లో కాలేజీలో రిజర్వేషన్లు పెట్టడం, డాక్రా సంఘాలు పెట్టడం, ఈరోజు ఆడవాళ్ళు కూడా మగవారితో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ, తీసుకున్న నిర్ణయాలు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఇంకొక పక్క మనకు రిజర్వేషన్లు ఉన్నాయి, రాజ్యాంగంలో ఇచ్చారు ఎస్సీలకు ఎస్టీలకు. ఆ రోజు జరిగిన విషయాలు మీరు చూస్తే, ఎవరైతే చదువుకోని వ్యక్తుల్ని డమ్మీల్ని కొంతమంది పెత్తందారులంతా నామినేట్ చేసుకుని వాళ్ళ పనులు చేపించుకునే పరిస్థితి, కానీ ఎన్టీ రామారావు ఒకటే ఆలోచించాడు, ఇది కాదు మనం చేయాల్సిన పని, చదువుకున్న యువతను తీసుకురావాలి, ఇండివిజువల్గా పనిచేయాలి అని పెద్ద ఎత్తున చదువుకున్న యువతని ఎస్సీల్లో ఎస్టీలో తీసుకొచ్చిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లు లేవు, నాయకత్వం లేదు, రాజ్యాధికారంలో భాగస్వాములు కాలేదు. అప్పుడు ఆలోచించిన తర్వాత ఆయన ఒకటే చేశాడు, 25% స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు పెట్టి మొట్టమొదటిసారిగా రామకృష్ణ లాంటి వ్యక్తుల్ని కేబినెట్లో తీసుకొని 29 సంవత్సరాల్లో కేబినెట్లో తీసుకున్న వ్యక్తి ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి మార్పులు మీరు ఒక్కసారి చూస్తే సమాజంలో అనేకమైన మార్పులు తీసుకొచ్చాడు. మైనారిటీల కోసం పనిచేశాడు, హైదరాబాద్లో మత ఘర్షణల్ని పూర్తిగా నిర్మూలించిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఇవే కాదు ఇంకా అనేక సంస్కరణల్ని, ఒకటి రెండు కాదు, ఈరోజు మీరు ఊహించుకున్నటువంటి అన్ని సంస్కరణలకి నాంది పలికాడు. 20వసారి అనిపిస్తుంది, బెస్ట్ అడ్మినిస్ట్రేటర్, బెస్ట్ రిఫార్మర్, బెస్ట్ క్రియేటర్ ఎవరైనా ఉండే ముఖ్యమంత్రుల్లో ఇంతవరకు పనిచేసిన వాళ్ళు ఉన్నారంటే తెలుగు జాతిలో అగ్రస్థానంలో ఎన్టీ రామారావు గారు ఉంటారు. ఏం ఆలోచన అవసరం లేదు. కానీ బెస్ట్ డెస్ట్రాయర్ ఎవరైనా ఉంటారంటే ఈ జగన్మోహన్ రెడ్డి. మీరు చూడండి కంపారిజన్. ఎన్టీ రామారావు గారు ఆలోచించారు, ఒకప్పుడు మండలం ఒకటి ఇక్కడ, ఎంఆర్ఓ ఆఫీస్ ఒకటి ఇక్కడ, పోలీస్ స్టేషన్ ఇంకొకటి ఇక్కడ ఉంటే ఇది పరిపాలన కాదు, అన్ని ఆఫీసులు ఒకే కేంద్రంలో పెట్టాలని మాండలిక విధానానికి నాంది పలికిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది క్రియేటివిటీ. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే సింగిల్ విండో విధానం తీసుకొచ్చి
వ్యవసాయదారులందరికీ కూడా ఏం కావాలో గుడికి కిందిచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. సమిక్షేమ కార్యక్రమాలకు నాంది పలికారు. అంతవరకు సమిక్షేమం అనేది ఎక్కడా లేదు ప్రభుత్వాల్లో. అందరూ ఎగతాళి చేశారు, అవుతుందా అన్నారు. కాదు, చేసి చూపిస్తానని చేసి చూపించిన వ్యక్తి 2 రూపాయల కేజీ బియ్యం కానీ, సగం ధరకే చీర దోవత కానీ, 50 రూపాయలకే హెచ్పి కరెంటు కానీ, ఇలాంటి అనేకమైనటువంటి సమిక్షేమ కార్యక్రమాలకు నాంది పలికిన వ్యక్తి ఎన్టీఆర్. ఇదే కాకుండా ఆయన ఎంత దూరదృష్టి ఉండేదంటే మన అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎప్పుడో కాటన్ దొర ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు, ఇంకో పక్కన ప్రకాశం బ్యారేజ్ కంటే ముందు ఆనకట్ట కట్టారు. దాంతో ఈ 2 జిల్లాలు అభివృద్ధి అయ్యాయి. అదే ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత తెలుగు గంగ, నగిరి, గాలేరు, SLBC, అదే మరిగా SRBC, అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులకు నాంది పలికిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. రాయలసీమకు నీళ్ళు ఇవ్వాలి, తెలంగాణకు నీళ్ళు ఇవ్వాలి, ఇది నా బాధ్యతను గుర్తించి ఆ రోజుట్లోనే భారీ ఎత్తున ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అన్ని తీసుకొచ్చారు. ఈరోజు మనం చూస్తూ ఉంటే, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో 64,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ఎత్తున ఇరిగేషన్కు ప్రాధాన్యత ఇచ్చాం. పోలవరాన్ని పూర్తి చేయడానికి 72% పూర్తి చేశాం. పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం జరుగుంటే రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్క ఎకరాకు నీళ్ళు ఇచ్చే అవకాశం భారతదేశంలో ఆంధ్రప్రదేశే ఉండేది. దక్షిణ భారతదేశం నీటి కొరత ఉంది. మనకు గోదావరి, కృష్ణా 2 నదులు ఉన్నాయి. ఈ 2 నదులు మిగిలిన నదులు అనుసంధానం చేస్తే నీటి ఎద్దరని మాటే ఉండేది కాదు. ఈరోజు ఏమైంది? గోదావరి, పోలవరం గోదావరిలో కలిసిపోయే పరిస్థితి వచ్చింది, మునిగిపోయే పరిస్థితికి వచ్చింది. అంటే ఒక బాధ్యత లేని ముఖ్యమంత్రి, ఒక విధ్వంసాలు చేసే ముఖ్యమంత్రి, కడాన భావితరాల భవిష్యత్తు కూడా గోదావరి పాలు చేసే పరిస్థితికి వచ్చాడు. ఇంకో పక్కన మీరు చూస్తే వ్యవసాయ రంగం, ఎన్టీ రామారావు గారు కానీ తర్వాత నేను కానీ అనేక కార్యక్రమాలు చేశాం. ఆయన మలేషియా నుంచి అప్పట్లోనే పామాయిల్ మొక్కలు తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ నాటించగలిగారంటే భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుందని అప్పట్లోనే ఆయన చేశారు. అలాంటి కార్యక్రమాలన్నీ వెళ్ళిపోయి ఈరోజు మీరు చూస్తే, నేను ఆ రోజు చూసేవాళ్ళం ఆయనతో పనిచేసేటప్పుడు, రైతులు పండించిన ధాన్యానికి న్యాయం జరగాలని సివిల్ సప్లైస్ కార్పొరేషన్ని ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీగా పెట్టి చాలా సమర్థవంతంగా ప్రొక్యూర్మెంట్ చేసి ఎక్కడ ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా తగిన సమయంలో డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. అది తర్వాత అన్ని ప్రభుత్వాలు అమలు చేశాం. నేను దాన్ని ఇంకా ఇంప్రూవ్ చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు మీరు చూస్తూ ఉంటే రైతు గిట్టుబాటు ధర లేదు, ప్రొక్యూర్మెంట్ లేదు, ఒకవేళ తీసుకున్న 6 నెలలు సంవత్సరం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదు, ఇలాంటి చాలా ఇబ్బందులు వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకొక పక్కన నేను వచ్చిన తర్వాత ఆలోచించాను, ఎన్టీ రామారావు గారి సిద్ధాంతం ఒకటే, మీరు ఈ విషయం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది, తెలుగు జాతి అగ్రజాతిగా ఉండాలి. ఆయనకు కోరిక ఉండేది, ఎందుకంటే ఒకప్పుడు తెలుగు వారిని మదరాసిగా పిలిచేవాళ్ళు. తెలుగు వారు ఒకరున్నారని ప్రపంచంలో తెలిసేది కాదు. మనం కూడా సౌత్ ఇండియా అంటే, దక్షిణ భారతదేశం అంటే ఒక తమిళనాడే, కాబట్టి ఆంధ్రప్రదేశ్ కూడా తమిళనాడులో ఉందని పిలుస్తూ ఉంటే, కాదు, తెలుగు జాతి ఒకటి ఉంది, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచం మొత్తం చాటి చెప్పిన ఏకైక నాయకుడు, మన గౌరవాన్ని పెంచిన నాయకుడు ఎన్టీఆర్. ఈరోజు ఎక్కడికి పోయినా మీరు చూస్తున్నారు, ఆయన అందించిన స్ఫూర్తిని నేను తీసుకుని ఐటీకి ప్రారంభిస్తే ఈరోజు మీ ఇండల్లో పిల్లలంతా హైదరాబాదో, బెంగళూరు,
చెన్నైయో లేకుంటే అమెరికా ఆస్ట్రేలియా యూరోప్ ఎక్కడ చూసినా మన పిల్లలే పనిచేస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ తీసుకున్న నిర్ణయాలు దాని ఫలితాలు ఈరోజు తెలుగు జాతి